హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సాయితేష్. రైట్ నౌ నేను వచ్చేసి ఒక వాటర్ఫాల్కి అయితే స్టార్ట్ అయినా, అంటే దగ్గరికైతే వచ్చేసిన. ఈ వాటర్ఫాల్ వచ్చేసి ఆసిఫాబాద్ నుండి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అంటే ఆసిఫాబాద్ నుండే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కాకపోతే అక్కడ ఆసిఫాబాద్లో వర్షం ఉండే కాబట్టి నేను తీయలేకపోయినా. ఇక్కడ వాటర్ఫాల్ దగ్గరకంటే ఇక్కడ నుండి ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇక్కడ నుండి ఇంకొక 5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలంటే హైకింగ్ ఉంటుంది, మొత్తం వాగులు దాటుకుంటా. సో తర్వాత అయితే వాటర్ఫాల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తారు. ప్రజెంట్ అయితే నేను వెంకటపూర్ దగ్గర ఉన్నా, అంటే ఆసిఫాబాద్ నుండి ఒక 18 కిలోమీటర్ ఉంటుంది వెంకటపూర్. అక్కడ నుండి బండి, మళ్ళీ అక్కడ నుండి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అండ్ బైక్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసేసినాం. బైక్ అండ్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వచ్చేసి బ్రదర్స్ మోవాడ నుండి. అంటే నేను ఒక్కనే వెళ్తున్నాను నాకు గైడ్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు వచ్చిళ్ళు. అండ్ ఇక్కడ నుండి మనం ఇంకో 2 రూట్లు ఉన్నాయి. ఇట్లాగే బైక్ అయితే అక్కడ దాకా వెళ్ళొచ్చు, వాగు దాటి కూడా. బట్ ఇది వాగు వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి ఇంకొక రూట్ ఉందట కొండ మీదకి వెళ్ళి. సో అక్కడ పైనకి వెళ్ళైతే వెళ్దాం, చూద్దాం ముంగట ఎట్లుంటుంది అనేది. అండ్ బండి అయితే ఇక్కడనే పార్కింగ్ చేసి వెళ్తున్నా, ముంగట అయితే పోరాదు. సో ఇక్కడ కూడా ఒక విలేజ్ ఉంది, చిన్న చిన్న విలేజ్ చాలా ఉన్నాయి. చూడండి వాటర్ మాత్రం ఘోరంగా ఉన్నాయి అక్కడ. సో అందుకని చెప్పేసి వేరే రూట్లో వెళ్తున్నాం. మాత్రం బాగా వస్తున్నాయి, ఎందుకంటే మొత్తం మబ్బు మబ్బు ఉంది, గాలి వేస్తలేదు, అసలు చల్లగా అవుతుంది వాతావరణం. కానీ నడిచినాం కాబట్టి చెంచాలు పడుతున్నాయి మొత్తం. ఫైనల్లీ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది నేను అనుకోలే. అంతా వాటర్ కొంచెం తక్కువగా ఉంటాయి అనుకున్నా, కాకపోతే కాదు, భారీ అంటే భారీగా వాటర్ పడుతున్నాయి. అసలు అటునుండి రావాల్సింది మేము ఇట్లా వెనుక సైడ్ నుండి వచ్చినాం, బ్యాక్ సైడ్ నుండి. ఈ దారి నాకు తెలియదు, వీలు చూపెట్టిల్లు. సో ఫస్ట్ టైం వచ్చిన, ముంగడికి వెళ్ళి చూపిస్తా ఎట్లా ఉంది అనేది వ్యూ. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మరి ఇంతకన్నా వాటర్ లేకుండే, అక్కడ లాస్ట్ ఒడ్డు కనిపిస్తుంది కదా, అటునుండి వచ్చినాం మేము. బైక్స్ అక్కడ పెట్టేసి ఇట్లా వచ్చినాం. అక్కడ నుండి అయితే ఈ వాగు దాటి ఇక్కడ కూడా వచ్చిన, కానీ మనీ అంత లేకుండే. ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్నాయి కాబట్టి ఇంతకన్నా వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు దగ్గర నుండి చూపిస్తా, అసలు వాటర్ఫాల్ దగ్గరకు అయితే నేను అనుకున్నా అటునుండి వెళ్తే గిట్ట వ్యూ మంచిగా ఉంటుంది వాటర్ఫాల్ది. సో కాకపోతే ఇక్కడ హెవీగా ఉన్నాయి వాటర్, కొంచెం ఇలా స్లిప్ అయినా కానీ ఇలా పడతాం, పడితే అంతే సంగతి. ఇక్కడ నుండి వ్యూ అంతా కనిపిస్తలేదు, కొంచెం అక్కడ నుండి చూద్దాం. వాటర్ ఫ్లో మాత్రం బాగుంది అసలు, అక్కడ కిందికి దిగుతే గిట్ట మస్తుగా అనిపిస్తుంది. కాకపోతే అసలు దిగే ఛాన్సే లేదు, అక్కడ నుండి అయితే మొత్తం హెవీగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇక్కడ పైనుండి అయితే వ్యూ అంతా కనిపిస్తలేదు, మనం వచ్చేసి కిందికి వెళ్ళి చూద్దాం. అంటే అక్కడ నుండి వచ్చిన దారిలోనే అట్లా కిందికి దిగాలి. కిందికి వెళ్తే గిట్ట మంచి వ్యూ కనిపిస్తుంది, అంటే మొత్తం ఫుల్ వాటర్ఫాల్ కనిపిస్తుంది. సో అవతల సైడ్ నుండి కూడా హైలైట్ కనిపిస్తుంది, కానీ దాటలేము. సో ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి కిందికే దిగుదాం, కింద చూపిస్తుంది. కింద వ్యూ మాత్రం బాగుంటుంది.